ఈ రోజు పార్లమెంట్ సమావేశం ప్రారంభం కావడము ఆనవాయితిగా రాష్ట్రపతి ప్రసంగము మొదటి రోజులో కొనసాగడం అనేది ఇది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార పార్టీ టిఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించమని చెప్పడము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది తగుదునా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆనవాయితీగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు కానీ రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు పరిశీలించి వాటి మీద చర్చకు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు స్పందిస్తే ప్రశ్నిస్తే శోభనిస్తుంది కానీ బహిష్కరించడం అంటే వారు పారిపోవటమే ఈ ఎజెండా లేనటువంటి పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వారికి తలంపు కనుక ఉన్నట్టయితే రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని పూర్తిగా వారు దానిని విన్న తర్వాత మాట్లాడేటువంటి హక్కును వారు ఈరోజు కోల్పోతా ఉన్నారు దానివల్ల తెలంగాణకు కొత్తగా ఈ బహిష్కరణ వల్ల ఉనగొరే ప్రయోజనం ఏం లేదు పైపెచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలే వాళ్ళు కోల్పోతున్నారు అంటే కేసీఆర్ గారికి ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా వారికి నమ్మకమున్న విశ్వాసమున్న గౌరవం ఉన్న వారు ఈ పనికి వారు ప్రోత్సహించరని చెప్పి భావిస్తూ ఉన్నాను రాజ్యాంగ వ్యవస్థకు అలవాటు పడ్డటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ప్రజాస్వామ్యము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము జవాబుదారిగా ఉండాలి అనేటి కించిత్తు ఆలోచన కూడా చేయకుండా ముందస్తుగానే బహిష్కరణ చేయమని పురమాయించడం అంటే వారికి రాజ్యాంగ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకము నిజాం నవాబు లాంటి పాలన మీద ఉన్నటువంటి మమకారము ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద రాజ్యాంగం మీద లేదనేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉన్నది చాలా స్పష్టంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో ఓడని 2014-18 ఎన్నికల్లో మీరు చేసిన వాగ్దానాలు హామీలన్నీ కూడా మర్చిపోయి ఎక్కడ ప్రజలు వారు విస్మరిస్తున్నటువంటి హామీల పట్ల రైతు రుణమాఫీ మొదలుకుంటే 59 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షను నిరుద్యోగ వృత్తి లాంటి అనేక అంశాలు దానికి తోడు ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు నిరుద్యోగుల బెడద
ఆ సమస్తల మీద ప్రజలందరూ కూడా ఏకమవుతున్నారని సమ్మెబాట పడుతున్నారని రైతులకు సంబంధించి అంశాల మీద కూడా మరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా అబాసుపాలైనారో మొత్తం ఇవాల దేశం గమనించింది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి గారి ప్రసంగం ఒకసారి మనము విశ్లేషించినట్లయితే విశ్వవిఖ్యాతి గాంచినటువంటి ప్రధాని మంత్రిగా చలమణి అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోకెల్లా అత్యంత ఆదరణ చూడగలిగినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే ఇవాళ చాలా స్పష్టంగా సర్వేలు నరేంద్ర వైపు వైపు చూస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ వైపు ఇటీవల చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చైనాలో కూడా సర్వే నిర్వహిస్తే 51% మంది చైనా ప్రజలు అంటే ఒకవైపు చైనాతో ఘర్షణ వాతావరణంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇది కేసీఆర్ లాంటి వాళ్లకు కన్నువిప్పు కావాలి జ్ఞానోదయం కావాలి మరి ఆయన 70,000 పై పుస్తకాలు చదివినని చెప్తున్నటువంటి మరి ఒక మహామేధావి అటువంటి మేధావి కనీసం పరిజ్ఞానం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నటువంటి నరేంద్ర మోడీ పనితీరు విధానము అభివృద్ధి పేదల సంక్షేమం కోసం వేస్తున్న పెద్దపీట ఇవన్నీ కూడా కళ్ళుండి చూడలేని కబోతులుగా ఈ అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజల ముందు అబాసుపాలవుతున్నారు రాష్ట్రపతి ప్రసంగంలో కరోనా అరికట్టడంలో కట్టడి చేయడంలో ఎదుర్కోవడంలో దేశంలో 160 కోట్ల మందికి వాక్సిన్ డోసులు సమర్థవంతంగా ప్రజలకు అందించగలిగింది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశము నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి ఇవాల ఒక భారత చరిత్ర భారతదేశంలోని ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా విషయంలో మోదీ ఏ రకంగా కొనియాడబడుతున్నారో మనకు అగ్ర దేశాలైనటువంటి అమెరికా యూరప్ లాంటి దేశాల్లో కూడా సాధ్యం కానిది స్వదేశీ సంస్థల ద్వారా తయారైనటువంటి రెండు సంస్థలకు అదనంగా మూడో సంస్థ కూడా ఈ మధ్యలో మరి దానికి జతకరలడం మరి అంతేకాకుండా ఈ దేశంలో ఈ పాండమిక్ సమయంలో కూడా కష్టకాలంలో కూడా ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని ఇస్ దేశ్ కే అందర్ కోయి గరీబ్ భూకా నైరాయణ హర్ గరీబ్ కే సర్ పర్ ఏక్ ఛత్ రైనా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి విధంగా ఒక ఆహార పథకాన్ని ఉచితంగా ఇవాళ వారు కొన్ని పథకాలు కల్పిస్తూ ఉంటే అందులో ప్రధానంగా ఈరోజు 80 కోట్ల మందికి మార్చి 22 వరకు 5 కిలోల బియ్యము పప్పు అందిస్తున్నటువంటి ఏకైక దేశము ప్రభుత్వము అది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంత కష్టకాలంలో కూడా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసినటువంటి దేశం అంటే అది భారతదేశమే 300 మిలియన్ టన్నులకు పైగా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినటువంటి ప్రభుత్వము అంతేకాకుండా రికార్డు స్థాయిలో కూడా భారత ప్రభుత్వమే కొనుగోలు చేసినటువంటి చరిత్ర ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులకు పెట్టుబడి సహాయం కింద దేశవ్యాప్తంగా ఈరోజు 6,000 రూపాయలు
పెట్టుబడి సాయంగా ఇస్తా ఉంటే మరి ఒక తెలంగాణ రాష్ట్రానికే రైతు బంధు పేరు మీద 13,000 కోట్లు ఇచ్చి జబ్బలు జరుపుకుంటున్న మీరు ఈరోజు దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తా ఉన్నారు.